మరి ఈ వంటకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. కొర్ర బియ్యంతో చేస్తున్నాం. ఓకే, తవాన్ చేయనండి. ముందుగా ఏం వేసుకోవాలి? ముందుగా నెయ్యి వేసుకోవాలి. అంటే మనం ఈరోజు కొర్రలు ఎందుకు తీసుకుంటున్నాము అంటే బియ్యంకి సంబంధించిన ఆహారం తీసుకోకూడదు కాబట్టి. ఉపవాసం ఉండేవాళ్ళు అంటే మేము ఉపవాసం చేయలేము, అయ్యో ఎలాగని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అవును, ఆ బాధపడే వాళ్ళకి ఏంటిది అంటే ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, వాళ్ళు ఉపవాసం చేసిన వాళ్ళ తీరుని భగవంతుడు కూడా మెచ్చుతాడు కాబట్టి. అంటే బియ్యం అనేది మనం రైస్ తీసుకుంటాం కదా, అది కొంచెం తమో గుణ ప్రధానమైనది కాబట్టి అది తీసుకోవటం వల్ల మనకి నిద్ర వస్తుంది. అంటే శరీరంలో బద్ధకం లాంటివి కూడా మనకి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? పూజ చేయలేం. ఈ శివరాత్రి రోజంతా కూడా శివనామస్మరణతో మారు రోగాలు ప్రతి గృహము, ప్రతి ఆలయము, ప్రతి తీర్థక్షేత్రం కూడా. కాబట్టి మనకి మన వాళ్ళు అలా చెప్పారు. నెయ్యి వేడెక్కిందండి. నెయ్యి వేడెక్కాక కొంచెం జీలకర్ర వేయాలి, దాల్చిన చెక్క, అలాగే రెండు ఇలాచీ. అవి అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేస్తున్నాం, చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, కొరబియ్యం ఉడికించి పెట్టేశారు. పెట్టేయాలి అంటే అవి త్వరగా ఉడికినా కూడా మనకేంటిదంటే ఈరోజు ఉపవాసం కదా, ఎప్పుడెప్పుడు ఆహార పదార్థాలు రెడీ అవుతాయా, ఎప్పుడు తిందామా అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి. అలా అంటే ఇప్పుడు ఈ బంగాళదుంప ఒక్కటి మెత్తబట్టమే మనకి సమయం పడుతుంది. ఇంకా అది ఓపిక లేని వాళ్ళు ఆ బంగాళదుంపను కూడా ముందే ఉడికించి ఇలా ముక్కలు చేసుకొని ఇన్స్టెంట్గా తయారు చేసుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది. ఉక్క మెత్తబడాలంటే మనం కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మెత్తబడుతుంది అన్నమాట. ఈ మెత్తం వేయాలంటారా? అవసరం లేదా? నీళ్ళు ఏమి అవసరం లేదు. ముక్క కొంచెం ఆ ముక్క మెత్తపడాక పడ్డాక ఈ కొర్రల్ని వేసి, కిచిడి కాబట్టి కొర్రలు వేసేసుకుందాం, అవి కూడా మెత్తగా అవ్వాలి కదా. అంటే ఇది ఉడికింది కదా, అది మరలా కొంచెం గట్టిగా అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడు అయిపోయి బంగాళదుంపలు ఉడికిపోయి మనం ఈ ఉడకబెట్టుకున్న కొర్రల్ని వేసేస్తాం. నార్మల్గా కిచడీలు అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ వేస్తారు, కానీ ఇది మనం పూజ రోజు కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి అలాంటివి ఏం వేయకూడదు. ఎందుకంటే అవి అంటే శరీరంలో మనోవికారాలని కలిగించేవి కాబట్టి అవి వేయద్దు. ఉల్లిపాయ కూడా తినకూడదు. ఉల్లిపాయ తినకూడదు. ఇందులో మనం క్యారెట్, బీన్స్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం దానిలో కలుపుకున్నట్లయితే ఇంకా రుచిని కూడా కావాలంటే వేసుకో. అలాగే ఇప్పుడు మనం ఉప్పుని వేస్తాం, అలాగే ఇంకొంచెం నెయ్యిని మనం ఇక్కడ వేస్తాం. శివుడు మనకి లింగం రూపంలో ఉంటాడు కదండి, అది కూడా మన బొటన వేలు అంత లింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటుకోవాలి. అసలు లింగం రూపంలో శివుడు ఎందుకు ఉంటాడు? ఈ మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా శివపురాణంలో ఒక కథని చెప్పుకున్నాం కదా. అవును, ఆ కథలో మనకి లింగోలింగం జరిగింది. అంటే మనకి మానవులకి సులువుగా అభిషేకాలు చేసుకోవటానికి స్వామివారు మనల్ని అనుగ్రహించాలి అంటే లింగ రూపంలోనే స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టే ప్రతి ఒక్కరూ ప్రతి గృహంలో కూడా లింగార్చన చేస్తారు. అలాగే సంతానం లేకపోయిన వాళ్ళు కూడా శివుణ్ణి పూజించటం వల్ల ఈ మహాశివరాత్రి రోజున వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తారు కూడా. కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ, పూజ పవిత్రం, మనస్సు శుద్ధి వీటన్నిటినీ కలిపే భగవంతుడికి నివేదించాలి కాబట్టి మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుని ప్రతి ఒక్కరూ కూడా భక్తితో పూజిస్తారు. చాలామందికి, కొంతమందికి వీలు కాని వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు, అయ్యో శివరాత్రి వచ్చేసింది మనం ఈరోజు పూజని చేయలేకపోతున్నాం, ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి ఇంట్లో. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో, అంటే ఈ రోజున శివ అష్టోత్తరాలు, లింగాష్టకం, విశ్వనాథాష్టకం ఇలాంటివన్నీ కూడా పఠిస్తూ మనకి భగవంతుడు కళ్ళతో చూడమని, అంటే మనం చేసే అభిషేకాన్ని స్వామివారిని చూడటానికి కళ్ళనిచ్చాడు, నామము పలకటానికి నోటినిచ్చాడు,
నామస్మరణ వినటానికి చెవుల్ని ఇచ్చాడు. అంటే నవవత భక్తి విధానాలన్నీ కూడా ఈ రోజున స్వామివారికి నివేదించాలి. అంటే పాట రూపంలో కానీ, మనం చూస్తూ కానీ, మనం వింటూ కానీ ఈరోజు శివనామస్మరణతోనే తరించాలి అంటారు. ఓకే అండి, తీసేయచ్చు కదా? తీసు. ఆలూ కిచిడి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేయండి. ఆలూ కిచిడికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇలాచి పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కొర్రబియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్. ఆలూ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకొని, తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు నీళ్లు వేసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్రబియ్యం వేసుకుని కొంచెం ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ కిచిడి రెడీ.